లేకుండా పోవడం, 2020 సెప్టెంబర్లో వచ్చిన వరదల్లో పోవడం, డయాఫామ్ కాఫర్ డ్యాములు కట్టకుండా పోయింది, దానివల్లనే గ్యాప్లు పూర్తి చేయలేకపోతేనే డయాఫామ్ వాళ్ళు పోయిందని చాలా స్పష్టంగా చెప్పారు. అవన్నీ ఒకైతే వీళ్ళది గైడ్ బండ్ వీళ్ళు కట్టింది కూడా పోయింది, అది కూడా నాసిరకప్పలు చేశారు. స్పిల్వే వెడల్లు పైపు నీటి ఉద్దరి తట్టుకోలేక తినిపించినట్టు గైడ్ బండ్ కూడా కుంగిపోయే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్, ఒక అసమర్థత, చేతగానితనం, నిర్లక్ష్యత, ఒక ఎక్కడికక్కడ నిర్లక్ష్యం చేయడం, వీటి వల్ల దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. నెక్స్ట్, ఎకరానికి 19 లక్షలు ఇస్తా అన్నాడు పట్టెసీమతో సమానంగా. ఇప్పుడు ఎందుకు మాట మార్చాం? ఈరోజు అంటున్నాడు నేను కేంద్రం ఇచ్చి 60 లక్షల 60 వేలు 70 వేలు 80 వేలు ఇచ్చి మేము 3 లక్షల 20 వేలు ఇస్తానంటాడు. ఆ రోజు ఎందుకు చెప్పావు? ఆ 4కిని ఏం చేయాలి? ఇప్పుడు 19 లక్షలు ఇస్తా అన్నావు కదా, పట్టిసీమకు నేను ఇచ్చాను, అవసరాన్ని బట్టి చేశాం. కొన్ని పనులు క్రూషియల్గా ఉన్నప్పుడు కన్విన్స్ చేయడానికి కొన్ని నిర్ణయాలు చేస్తాం, ఆ నిర్ణయం చేశాం. ఆ నిర్ణయాన్ని ఒక బలహీనతగా తీసుకుని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించిన నిన్ను ఏం చెప్పాలని అడుగుతున్నా. ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు? యు ఆన్సర్ దిస్. మళ్ళా వచ్చి కథలు మాట్లాడితే ప్రజలు అనే పరిస్థితిలో ఉండరు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. 5 లక్షల రూపాయలు 2009 కంటే ముందున్న భూమికి ఇస్తా అన్నాడు. 5 ఏళ్ళు అయ్యింది, వాళ్ళ నాన్న ఇచ్చింది తప్పన్నావు, ఓకే. నువ్వు 5 లక్షలు ఇస్తా అన్నావు, అది కూడా ఓకే ఇచ్చావా. ఇప్పుడు అంటున్నావు మళ్ళా నేను ఇస్తా, నేను మీ బిడ్డ. ఏంటి మీ బిడ్డ? ఇది క్యాన్సర్ గడ్డ, ప్రతి ఒక్కడి పాలిట. వై యు ఆర్ టాకింగ్? ఇంటికి పోతున్నావు, రేపు వెళ్ళండి, ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది. ఈ వానాకాలం అయిపోతే ఈయన పని అయిపోయింది, తర్వాత ఎలక్షన్ వస్తాయి. ఎందుకు ఇది చేయాల్సి వచ్చింది అడుగుతున్నా. ఇంకో పక్క సకాల వసతులతో పునరావాస కాలనీలు, ఒక్క ఇల్లు కట్టావా? ఒక్క పునరావాస కాలనీకి వెళ్ళావా? ఒక వ్యక్తికి ఆరండారు ఇచ్చావా? ఏమి ఇవ్వకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది. మనం చేసిన పనుల మీదనే ఈ ట్వీట్ కూడా ఇచ్చాడు పెద్ద గొప్ప నాయకుడు మారిగా. పోలవరం బాధితులకు ఎకరాకు 2 లక్షలు ఇవ్వడం అన్యాయం, మరో 2 ఏళ్ళే ఓపిక పట్టండి, అప్పుడు పేదల ప్రభుత్వం వస్తుంది. పట్టిసీమ ఎకరాకు 19 లక్షలు ఇచ్చినట్టు కానీ పోలవరం బాధితులు కూడా ఎకరాకు 19 లక్షల రూపాయలు ఇస్తుంది. నీ రాత, నీ ముష్టి రాత అది. యు ఆన్సర్ దిస్. మంచి పద్ధతి కాదు ఇవన్నీ చేయడం కూడా. నెక్స్ట్, వీళ్ళు ఖర్చు పెట్టింది 1890 కోట్లు ఏది పునరావాసానికి, మేము ఖర్చు పెట్టింది 4114 కోట్లు. కేంద్రం డబ్బులు ఇచ్చినా ఇళ్ళు కట్టలేక మొత్తం కూడా నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. మేము కట్టిన ఇండ్లు కూడా మీరు చూస్తే బ్యూటిఫుల్ కాలనీస్ కట్టాం. లేఅవుట్ అయితే గేటెడ్ కమ్యూనిటీకి ఎట్లుంటుందో అలాంటి లేఅవుట్ వేసాం. అక్కడ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేశాం. స్కూల్ కానీ, అంగన్వాడీ కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ, రిక్రియేషన్ కానీ, ప్లే గ్రౌండ్స్ కానీ అన్నీ క్రియేట్ చేసి ఎకనామిక్ యాక్టివిటీ కూడా ఏం చేయాలో ప్లాన్ చేశాం. అక్కడి నుంచే పనిచేసుకోవడానికి అన్నీ కూడా పనిచేస్తే ఇప్పుడు మొత్తం ఉన్న పొలంగా ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. ఏ పని చేయకుండా అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఎన్నిసార్లు మాట మార్చాడండి. 2021 ఏప్రిల్కి పూర్తి, 2021 డిసెంబర్కి పూర్తి, 22 ఏప్రిల్